వెల్కమ్ టు నా జీవితం నా ఇష్టం ఛానల్. ఈ ఎపిసోడ్లో మనము పోటీ గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో ప్రపంచం మొత్తం పోటీమయంగా తయారైంది. విద్యార్థులు మార్కుల కోసం, ర్యాంకుల కోసం, ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. అదే సమయంలో ఉద్యోగస్తులు ప్రమోషన్ల కోసం పోటీ పడుతున్నారు. వ్యాపారస్తులు వ్యాపారంలో ముందుండాలని పోటీ పడుతున్నారు. అయితే ఈ పోటీ ఆరోగ్యకరంగా ఉన్నంతవరకు చూడటానికి చాలా బాగుంటుంది. అనారోగ్యకరంగా తయారైతే మాత్రం దానివలన వ్యక్తులకు కానీ ఈ సమాజానికి కానీ మంచిది కాదు. ఈ పోటీ గురించి అర్థం చేసుకోవటం కోసం ఓ చిన్న కథ చెప్పుకుందాం. అదే హేరన్ టాటాయిస్. ఓహ్, హేరన్ టాటాయిస్ అంటే తాబేలు కుందేలు కదా, ఎప్పుడో విన్నాం కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఈ కథలో ఉన్నటువంటి ఈ రెండు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎంటెక్ చేసినవి, క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగాలు వచ్చినాయి, నెలకు 75,000 రూపాయల జీతం. మరి ఈ రెండు కలిసి ఆ మనుషుల మధ్యలో ఉండటం క్షేమం కాదు అని చెప్పి ఊరు వెలుపల కొంచెం చెట్లు పొదలు ఎక్కువగా ఉండే ప్లేస్లో 2-story బిల్డింగ్ కట్టించుకున్నాయి. సహజంగానే ఈ తాబేలు స్లోగా ఉంటుంది కాబట్టి కింద ఫ్లోర్లో ఉంది, ఈ కుందేలు వచ్చి పై ఫ్లోర్లో నివసిస్తున్నాయి. సంక్రాంతికి 4 రోజులు సెలవులు ఇచ్చారు. దాంతో ఈ తాబేలు ఉదయాన్నే లేచి, మిత్రమా బోరుగా ఉంది, ఏదన్నా కసేపు గేమ్ ఆడుకుందామా అంది. నువ్వు నేను కలిసి ఏం ఆడవచ్చు నువ్వే చెప్పు అంది. మన ఇద్దరం రన్నింగ్ రేస్ పెట్టుకుందామా అంది. రన్నింగ్ రేస్ ఎట్లానే, నువ్వు చాలా స్లోగా వెళ్తావు కదా, నేను ఫాస్ట్గా వెళ్తాను కదా అంది. ఏదో టైం పాస్ మిత్రమా అంది. సరే రా అని చెప్పేసి రెడీ 1, 2, 3 అనుకుని బయలుదేరినాయి. ఈ కుందేలు దాని బొంద అది నన్నేం గెలిచిద్దిలే అని చెప్పేసి నెమ్మదిగా పోతా ఉంది. కొద్ది దూరం పోయిన తర్వాత అప్పటికి వెనక్కి తిరిగి చూస్తే ఈ తాబేలు కనపట్లే ఎక్కడ దగ్గరలో. సరే ఇది వచ్చేదాకా నేను కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుందామని చెప్పి ఒక చెట్టు కింద కూర్చుంది. అట్లానే నిద్రలోకి జారిపోయింది. కొంచెం సేపు గడిచేటప్పటికి ఈ కుందేలను ఎవరో గీర్తనట్లుగా అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే తాబేలు ఉంది ఎదురుగా వచ్చేసి. ఏంటి నువ్వు ఇంకిక్కడే ఉండవు, త్వరగా పోయిరావే అని చెప్పింది. మిత్రమా నేను గెలిచాను, వెళ్ళేసి వచ్చానంది. అరే ఇదెట్లా జరిగిందా అని చెప్పేసి అది షాక్ అయిందనమాట. సరే అదేమీ బాధపడకుండా ఇంటికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి కావాల్సినవి వండుకొని తినేసేసి నేను ఎందుకు ఓడిపోయానా అని చెప్పేసి ఆలోచించడం మొదలుపెట్టింది. మామూలుగా మనుషులైతే ఇలాంటి పరిస్థితుల్లో అంత అవమానం అని చెప్పేసి నేను చస్తానని చెప్పి ఏ ఊరేసుకుంటామను, ఆత్మహత్య చేసుకుంటామని ఏదో అంటా ఉంటారు వచ్చేసి. కానీ అది చాలా నింపాదిగా ఉండి కారణం ఆలోచించడం మొదలుపెట్టిందనమాట. నేను ఫాస్ట్గా వెళ్ళగలిగి ఉండి కూడా స్టడీగా లేను, అంటే ఫాస్ట్గా వెళ్ళలా. ఇంకా ఏమనుకున్నాను, అదే ఉందిలే ఏం గెలుస్తుందని చెప్పి అహంకారంతో ఫీల్ అయ్యాను. కాబట్టి ఎవరికైతే అహంకారం ఉంటుందో, ఎవరైతే స్టడీగా ఉండరో వాళ్ళు జీవితంలో ఓడిపోతారన్నమాట అని చెప్పి దానికి అర్థమైంది. సరే 2వ రోజు ఉదయాన్నే ఇది వెళ్ళింది తాబేల్ని లేపటానికి. వెళ్ళి మిత్రమా రా మరలా పందెం పెట్టుకుందామంది. రెడీ 1, 2, 3. ఇప్పుడు ఈ కుందేలు ఎక్కడ ఆగట్లా, స్టడీగా ఉంది, ఫాస్ట్గా ఉంది, ఆటోమేటిక్గా ఏమవుతుంది, నౌ ద విన్నర్ ఈజ్ హేర్. ఈ హేర్ గెలిచింది. గెలిచిన తర్వాత ఈ తాబేలు ఇది ఊహించిందే కాబట్టి పెద్దగా బాధపడలేదు. కానీ ఇంటికి వెళ్ళింది, అది కూడా తాపిగా వండుకొని తినేసేసింది. తిన్న తర్వాత ఆలోచిస్తూ ఉంది, ఈ సృష్టిలో ప్రతి జీవికి కూడా ఒక నైపుణ్యం కనిపిస్తుంది. ఆ హేర్ కుందేలు వచ్చేసి చాలా ఫాస్ట్గా పరిగెత్తుతుంది. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్, పక్షులు ఎగురుతూ ఉంటాయి. ఫిషెస్ ఆర్ స్విమ్మింగ్, మరి ఈత్తూ ఉంటున్నాయి. మరి మనుషులు ఉన్నారు చూడండి, వాళ్ళకి ఎన్ని టాలెంట్స్ ఉంటాయి. డ్యాన్స్ చేస్తారు, పాటలు పాడతారు, పెయింటింగ్ వేస్తారు, కొత్త కొత్త యంత్రాలను కనుక్కుంటారు వీళ్ళు. మరి నాకేమీ లేదా? లేదా? ఎస్, నాకు ఒకటి ఉంది. హాయిగా రెస్ట్ తీసుకుంది. అదే రోజు సాయంత్రం మరలా ఈ కుందేలు దగ్గరికి వెళ్ళి, మిత్రమా ఇంకో పోటీ పెట్టుకుందామరా అంది. దానికి కొంచెం భయం వేసింది. ఏ ధైర్యంతో ఇది మరలా పోటీ అంటుంది, ఎలా గెలవాలని చెప్పి ఇది అనుకుంటుంది, ఏదో ఉంది దీంట్లో అని చెప్పి బుర్ర గోక్కుంది. కానీ ఏమి అర్థం కాల. సరేలే ఆయన ఇదట గెలిచిద్దిలే నాతోటి అని చెప్పేసి రెడీ 1, 2, 3. వెంటనే ఈ కుందేలు స్టడీగా పరిగెత్తిపోయింది. ఒక్కసారి ఇది పెద్దగా ఆగు మిత్రమా అని అరిసింది. ఏంటి అట్లా అరిసావు, ఏంటి విషయం అంటే, మిత్రమా మనం ముందు 2 పోటీల్లో ఇదిగో ఈ డైరెక్షన్లో వెళ్ళాం కదా, ఈసారి ఈ డైరెక్షన్లో వెళ్దాం. హోస్ అంతేనా, రెడీ 1, 2, 3.
గాలిలో పందెం వేసినట్లుగా ఈ కుందేలు వెళ్ళిపోతూ ఉంది, వెళ్ళి 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 గుండి గుబెళ్ళమని ఆగిపోయింది. ఎదురుగా ఓ పెద్ద రివర్ పోతూ ఉంది, దీనికేమో స్విమ్మింగ్ రాదాయా, అలా కాలు పెడుతుంది మునిగిపోతానేమని చెప్పి భయం. అట్లా ఒక 5 మినిట్స్ గడిచేటప్పటికి దూరంగా కొత్త సినిమాలో పాట వినపడతా ఉంది, తాబేలు పాడతా వస్తుంది అన్నమాట. వచ్చింది, దీని దగ్గరకు వచ్చి ఒకసారి చూసినవి, ఏంటి మిత్రమా ఆగిపోయావు పదా అని చెప్పింది. దూకేసింది రివర్లోకి, స్విమ్ చేసింది, ఆ సైడ్కి వెళ్ళింది, మరలా వెనక్కి వచ్చింది. నౌ ద విన్నర్ ఈజ్ టాటాయిస్. కోర్ కాంపిటీషన్ విన్స్ ద రేస్. శిఖర నైపుణ్యాన్ని ఇది అక్కడ పోటీలో పెట్టింది. అంటే దానికేమో స్విమ్మింగ్ రాదు, తనకు వచ్చు కాబట్టి అది ఉపయోగించింది అన్నమాట. అలానే ఈ పిల్లల్లో కూడా, అంటే విద్యార్థుల్లో కానివ్వండి, కేవలం చదివే కాకుండా ఆ చదువుతో పాటు వీళ్ళు ఏదో ఒకటి, ఒక డ్యాన్సింగ్లోనో సింగింగ్లోనో ఇంకేదన్నా గేమ్లోనో నైపుణ్యాన్ని కనుక సంపాదించినట్లయితే చదువు ఉపయోగపడిన చోట ఇవి ఉద్యోగం తెచ్చుకోవటానికి, ఓ బ్రతుకు దొరు చూపించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇక లాస్ట్కి వచ్చేసేస్తున్నాం. ఇప్పుడు కుందేలు జాగ్రత్తగా ఆలోచిస్తుంది ఇంట్లో కూర్చొని. ఫస్ట్ టైం అది గెలిచింది, 1.5 అవర్ టైం తీసుకుంది. సెకండ్ టైం నేను గెలిచాను, దాదాపు 45 నిమిషాలు పట్టింది నాకు వచ్చి. అదే థర్డ్ టైం మరలా 1.5 అవర్ టైం తీసుకుంది. అది ప్రతిసారి కూడా టైం ఎక్కువ తీసుకుంటున్నాము, ఒక్కళ్ళే గెలుస్తున్నాం. అలా కాకుండా తక్కువ టైంలో ఇద్దరం గెలవడానికి అవకాశం లేదా, ఆలోచించింది జాగ్రత్తగా. ఎస్, దేర్ ఈజ్ యాన్ ఐడియా అనుకుంది. 3వ రోజు వచ్చేసింది టైము. ఈ 3వ రోజు ఉదయాన్నే ఈ తాబేల్ని మరలా ఇది ఆహ్వానించింది పోటీకి. ఇది చాలా జోష్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది తాబేల్. ఎందుకని, ఎప్పటికీ 2 సార్లు గెలిచింది, ఈసారి ఓడిపోతే టై అయ్యింది 2-2. లేక ఒకవేళ ఏదైనా లక్క తగ్గింది అనుకోండి, ఎస్ గెలిచేసినట్లు అవుతుంది మొత్తం సిరీస్ని. రైట్, ఓకే అంది, రెడీ 1, 2, 3 అనగానే ఈ తాబేలు ఫాస్ట్గా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. వెళ్తా ఉంటే ఈ కుందేలు దాని దగ్గరికి వెళ్ళి, ఎక్కడికే నువ్వు వెళ్ళేదిరా, నా భుజం మీద ఎక్కని చెప్పేసి భుజాన్ని వేసుకొని ఈ రివర్ ఉన్నవైపు పరిగెత్తింది. రివర్ రాగానే దాన్ని అక్కడ దించి దాని మీద ఇది కూర్చుంది, స్విమ్ చేయమని చెప్పింది. ఇది స్విమ్ చేసుకుంటూ అవతలకి వెళ్ళి మరలా వెనక్కి వచ్చింది, మరలా ఇది భుజాన్ని వేసేసుకొని స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసింది. ఇప్పుడు 2 కలిసి 25 నిమిషాలలో గెలిచేసినాయి. ఎవరు గెలిచారు? ఇద్దరూ గెలిచారు, తక్కువ టైంలో గెలిచారు. ఇది అర్థం చేసుకొని విద్యార్థులే కనుక ఒకరికి రాని సబ్జెక్టు ఇంకొకరితోటి షేర్ చేసుకొని చెప్పుకున్నట్లయితే ఇద్దరికి మంచి జరుగుతుంది, టెన్షన్స్ ఉండవు ఇక్కడ. ఇంకా ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులు కూడా గమనించాల్సింది, ఒక స్కూల్లో మీ పిల్లలే కనుక చదువుతున్నట్లయితే మీ పిల్లలు పోటీ పడాల్సింది కేవలం ఆ స్కూల్లో ఉన్న ఆ క్లాసులో కాదు. ఒక టౌన్ తీసుకుంటే పొదుల సంఖ్యలో స్కూల్స్ ఉంటాయి, ప్రక్క టౌన్కి వెళ్తే అక్కడ ఉంటాయి, స్టేట్ మొత్తం మీద 100,000 స్కూల్స్ ఉంటాయి. ఈ పిల్లలు ఈ స్కూల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరితోటి పోటీ పడాలి. ఒక 10వ తరగతి అయిపోతే ఇంటర్మీడియట్కి వెళ్ళాలి కదా, అలానే ఇంకా హయ్యర్ క్లాసెస్కి వచ్చేసి. కాబట్టి ఈ స్కూల్లో కనుక ఫ్రెండ్లీగా అందరూ షేర్ చేసుకొని మిగిలిన స్కూల్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో పోటీ పడటానికే కనుక ట్రై చేసినట్లయితే తప్పకుండా భవిష్యత్తులో కూడా వీళ్ళు బాగా ముందుంటారు, జాబ్స్ తెచ్చుకోవటం కూడా చాలా తేలిక అవుతుంది. ఇలాంటి పోటీ వలన ఏమీ మనకి టెన్షన్ కూడా ఉండదు. అంటే చివరి దాన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటి నీతి ఏంటి అంటే ఇన్నోవేషన్ అండ్ టీమ్ వర్క్, ఓ కొత్త ఐడియా కలిసి పనిచేయటం, ఈ 2 వలన ప్రశాంతంగా మనం జీవితాన్ని గెలవచ్చు అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.